గుడ్ ఈవినింగ్ సార్. చేతికి ఏమైంది సార్? పొద్దున ఒక చిన్న యాక్సిడెంట్. ఓ, డ్యూటీ ఆఫ్? డ్యూటీ అయిపోయింది సార్. స్టేషన్ నుంచి వస్తుంటే వచ్చే దారిలో బస్టాండ్ లో మన స్టేషన్ హెడ్ ఎవరినో పట్టుకుని తిడుతున్నాడు. పిలిచి విచారిస్తే నో ఐడి పర్సన్. వాడి గెడ్డం వాడి వాలకం చాలా తేడాగా ఉన్నాడు సార్. పైగా మొహం చూసి మాట్లాడటం లేదు సార్. అందుకే ఎంక్వైరీ చేసి పొద్దున్నే వదిలేసిన జీప్ లో కూర్చోబెట్టాను. కఫ్ చేశారుగా? ఆ, వేసాను సార్. తొమ్మిది వందల కిలోలంటే మార్కెట్ రేట్ ఎంత పడుతుంది సార్? 840 crores అప్రాక్స్. ఆ గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా? ఆదిశంకరం వాడి తమ్ముడని చెప్పుకుని అమరే సార్, వాడి కింద ఇద్దరు ఉన్నారు, టిప్పు, రాము. ఈ గ్యాంగ్ మొత్తంలోనూ ఆదిశంకరం ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఇలాంటి ఒక లోకీ సిటీని ఎంచుకుని దాన్ని హబ్గా మార్చి డ్రగ్స్ ని లోపలికి తీసుకొచ్చే మాస్టర్ ప్లాన్ ఆదిశంకర్ అనేది. గత 2.5 సంవత్సరాల్లో స్ట్రెయిట్ గా యాక్షన్ తీసుకున్న 11 మంది పోలీసులు చనిపోయారు. చంపింది వీళ్లే అని తెలిసినా ఏం చేయలేకపోయాం. చెయ్యాలన్నా కుదరదు, ఎందుకంటే మన డిపార్ట్మెంట్ లోనే వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ సార్. డ్రగ్స్ మాత్రమే కాదు సార్, వాటితో పాటు కొన్ని ఎక్స్ప్లోజివ్స్ ని సీజ్ చేశాం. యు వోంట్ బిలీవ్ సార్, దే ఈవెన్ హ్యాడ్ ఎ గ్యాట్లింగ్ గన్. కానీ ప్రయోజనం లేదు సార్, దొరికిన 7 వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్, సప్లైస్ ఇలాంటి పనులు. వాళ్ళకి ఏమీ తెలియదు సార్. వెళ్ళు. అది రోహిత్ నాన్ హై సెడేటివ్. 5 ml కి మించి ఏ బాటిల్ లోని కలుపుకో. తాకిన తర్వాత అది లోపలికి వెళ్ళి పనిచేయడానికి 15 నిమిషాలు పడుతుంది, కానీ మేలుకోవడానికి 7 నుంచి 8 గంటల సేపు పడుతుంది. ఇన్ఫార్మర్ ఎవరు? మై బాయ్ సార్, అజాజ్ అహ్మద్. బాగా జాగ్రత్తగా ఉండమన్నయ్యా. డ్రగ్స్ ఉండే స్పాట్ ఎవరికి తెలియదుగా. నాకు, మీకు, మై బాయ్స్. ఎస్పీ ఆఫీస్ బాగా సేఫ్ అయిన చోటగా సార్? సిటీలో ఇంతకంటే సేఫ్ అయిన ప్లేస్ ఎక్కడా లేదు. మన ఎస్పీ ఆఫీస్ పాత బ్రిటిష్ బిల్డింగ్ అయినందువల్ల రైట్ అండర్ ది బిల్డింగ్ ఒక సీక్రెట్ బేస్మెంట్ ఉంది సార్. రికార్డ్స్ లో చూపించేంత వరకు మేము సీజ్ చేసిన అన్ని ఎవిడెన్స్ ని అక్కడే సేఫ్ గార్డ్ చేసి ఉంచాం. ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఒక ప్లేస్ ఉన్న విషయం లా అండ్ ఆర్డర్ లో ఎవ్వరికీ తెలియదు సార్. సో ఇట్స్ కంప్లీట్లీ సేఫ్ సార్. అందరూ బయటకు వెళ్ళండి అయ్యా, వెళ్ళండి, హ్యావ్ ఎ డ్రింక్. ఏమయ్యా, ఎలాగో వాళ్ళకి ట్రైనింగ్ అయిపోవచ్చింది కదా, ఒక్కరోజుగా వెళ్ళమను. మళ్ళీ చెప్తున్నాను, 5 ml కి మించి ఏ బాటిల్ లోను కలపకు. పాయింట్ లెవెల్ ఎక్కువైతే ఓవర్ డోస్ అయి చనిపోతారు. జాగ్రత్త. మ్యాటర్ చాలా పెద్దది. మినిస్టర్ లెవెల్లో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంత పెద్ద కన్సైన్మెంట్ పుల్ ఆఫ్ చేసే ఛాన్సే లేదు. ఫర్ సమ్ పొలిటికల్ రీజన్స్ మనం దీన్ని తిరిగి ఇచ్చేయాల్సి వచ్చినా ఏం ఆశ్చర్యపడక్కర్లేదు సార్. మన వాళ్ళని సేఫ్గా ఉండమని చెప్పు. విషయం బయటకు లీక్ అవ్వకూడదు సార్. ఈ డ్రగ్స్ మొత్తం మన సొసైటీలోకి వస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఒకవేళ పాసిబిలిటీస్ అర్థం చేసుకోవయ్యా. పద, రెండు లాజ్లు ఎద్దు గాని. నో సార్, ఐఎమ్ అండర్ మెడికేషన్. సరేనయ్యా, వచ్చి కంపెనీ పో. ఏంటయ్యా, అందరూ వచ్చారుగా? ఇంకో 1 month లో రిటైర్ అయిపోతున్నాను. సామాన్యంగా రీప్లేస్మెంట్ కి ఆ నాగరాజనే వేస్తారనుకుంటా. మంచి కాలం వస్తుందయ్యా చిత్తూరుకి. అబ్బాయి పెళ్లిలో మిమ్మల్ని సరిగ్గా గమనించలేకపోయాను. అప్పుడు ప్రొటెస్ట్ జరుగుతోంది కదా, మీరందరూ అందులో బిజీగా ఉన్నారు. అందుకేనయ్యా రెండింటికి కలిపి ఓ చిన్న పార్టీ, తర్వాత ఓ 11 మందికి ప్రమోషన్కి రికమెండ్ చేశాను. త్వరగా వచ్చేస్తుంది, ఇంకా ఆలస్యం ఎందుకు? మొదలు పెట్టండి, ఫార్మాలిటీస్ ఏం పాటించక్కర్లేదు. మర్చిపోకుండా స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. ఈ పేపర్లో 5 పోలీసుల పేర్లు ఉన్నాయి. వీళ్ళ తలలు తెచ్చిన వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్. మొత్తం పోలీస్ 5 గెస్ట్ హౌస్ లోనే ఉన్నాయి. వాళ్ళ చావు చూసాక మన బిజినెస్ ని గెలకాలనుకునే ప్రతి పోలీసు వాడికి చేయాలి. దీనమ్మ హోంపాయింట్ ఛాలెంజ్. దమ్ము నోడు దిగండి. మన డ్రింక్ లోనో వాటర్ లోనో డ్రగ్ మిక్స్ చేశారు సార్. సార్, ఎస్పీ ఆఫీస్ అండర్ అటాక్. ఇట్స్ అ ట్రాప్ సార్. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎల్లండి, ఒక రేమంత్ ఇక్కడే కదా ఉన్నారు సార్. రైల్వే పోలీస్ కి సిబిసిఐడికి ఇన్ఫార్మ్ చేయను సార్. పోతయ్యా, పోతు.
ఎవరికి తెలియకూడదు. డ్రగ్స్ పోతే పోని, కానీ ఒక్క పోలీస్ పాడ కూడా పోకూడదు, పోకూడదు. ప్రెస్కి మీడియాకి తెలిస్తే మొత్తం డిపార్ట్మెంట్ పరుగు పోతుంది. ఏదో ఒకటి చేయవయ్యా. రిటైర్ అవుతున్నారు కదా, మర్యాదగా రిటైర్ అవుదాం అనుకున్నా. మర్యాదగా రిటైర్ అవ్వాలి. ఏదో ఒకటి చేయవయ్యా. బయట ఎవరైనా ఉన్నారా? అమ్మా, ఇక్కడ ఎవరు ఏది తినద్దు తాగొద్దు, అంతా బయట మారేయండి. సార్, వీళ్ళందరినీ ఏం చేయాలి సార్? ఉండు. ఈ లారీ ఎవరిది? మా లారీ సార్, క్యాటరింగ్ లారీ సార్. డ్రైవర్ ఎక్కడ? ఆ డ్రైవర్ రేపు కదా తీసేదని వీళ్ళతో మందు కొట్టి పడిపోయాడు సార్. తోల్తావా? నాకు లారీ నడపడం రాదు సార్. టూ వీలర్ అయితే నడుపుతాను సార్. నువ్వు తోల్తావా? మనకి లారీ తోల్డం రా సార్. పక్కన ఎవరైనా ఉన్నారేమో చూడు. సార్, ఏమైంది సార్ వీళ్ళందరూ? అదంతా మీకు అనవసరమైన విషయం, చెప్పింది మాత్రం చేయండి. పోండి. సార్, ఇక్కడ ఎవరు లేరు సార్. బండి తోట తెలుసా నీకు? రే, నిన్నే లారీ తోల్తావా? నీకెవరు చెవుడో? రే, నేను చెప్పేది వినపడుతోందా లేదా? రే, నీకు బండి తోట తెలుసా తెలీదా? వీళ్ళ లారీది ఇలా చూడు. ఇక్కడి నుంచి 80 కిలోమీటర్ల ఎస్పీ ఆఫీసు. నువ్వు అక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. నీ మీదకి ఏ కేసు రాదు, నేను చూసుకుంటాను. అర్థమైందా? వెళ్ళు. ఏంటి? కుదరదు. బండి తోట తెలుసన్నా? తెలుసన్నాను. లారీ తీతాల్లా. ఏంట్రా, కఫ్స్ తీయకుండా నోరు లేస్తుందేంటి? మరేంటి సార్, గడ్డ ఉంటే తప్ప. కొత్త సొక్కాను చూడకుండా మీ వాళ్ళు చేయి చేసుకున్నారు, పూర్తిగా సిరిగిపోయింది. గవర్నమెంట్ ఆఫీసర్ ఏమైనా చెప్తే మీ వాళ్ళు వదిలేస్తా అన్నారు. లైన్లో ఉన్నారు, మాట్లాడండి. హలో, ఏం ఢిల్లీ బస్ ఎక్కావా? నేను ఢిల్లీని కాదు, విజయని మాట్లాడుతున్నాను. స్పెషల్ టాస్క్ ఫోర్స్ చిత్తూరు. మీరు తనకి ఏమవుతారు? నళిని, ప్రొబేషన్ ఆఫీసర్, వేలూరు జైలు. వీడు అక్యూజ్డా? ఇంతకు ముందు, ఇప్పుడు కాదు. అతను ఒక యావజ్జీవ ఖైదీ. రెమిషన్లు 4 ఏళ్లు కట్టయి, 10 ఏళ్లు శిక్ష అనుభవించి ఇవాళ్ళే విడుదలయ్యాడు. అతని దగ్గర రిలీజ్ ఆర్డర్ ఉంటుందే. మీరు చూడలేదా? ఖైదీ అంటే గడ్డ ఉండకూడదే. ఎలా మ్యామ్? స్పెషల్ పెటిషన్ సార్. అర్జీ పెట్టుకున్నాడు. మీకేంటి ప్రాబ్లం, అది చెప్పండి. మ్యామ్, ఇక్కడ ఒక ఎమర్జెన్సీ. ఓ 80 కిలోమీటర్లు లారీ తోలాలి. ఇక్కడ ఇంకెవరూ లేరు. వీడిని తోలమంటే తోలనంటున్నాడు. మీరు జియో కదా, కాస్త చెప్పండి. ఢిల్లీ ఎందుకు సార్ లారీ తోలాలి? అతను ఆ పనులేం చేయడు. ముందు అతన్ని పంపించండి. మ్యామ్, మ్యామ్, నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి. సార్, నేను చెప్పేది కొంచెం ఓపిగ్గా వినండి. 10 ఏళ్లుగా అతను తన కూతుర్ని చూడలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయి పలమనేరులో ఉన్న ఒక ఆశ్రమంలో ఉంది అన్న సంగతి మాకు ఇప్పుడే తెలిసింది. రేపు ఉదయాన్నే మొట్టమొదటిసారి అతను అతని కూతుర్ని చూసుకోపోతున్నాడు. ఈలోగా అతన్ని ఎందుకు మీ ప్రాబ్లంలో లాగుతున్నారు? మ్యామ్, ఒక్కో ఖైదీకి ఓ కారణం ఉంటుంది, కథ ఉంటుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చాలా సీరియస్. చాలా మంది పోలీసుల ప్రాణాలకు సంబంధించిన విషయం. కొంచెం లారీ తీయమనండి ప్లీజ్. మాట్లాడు. ఢిల్లీ, కొంచెం ఆ పోలీసు ఆయన ఏం చెప్తున్నాడో ఆ సహాయం చేసి. నేను పని చేయలేనమ్మా. అయిపోయింది అనుకున్న బతుకు ఇప్పుడే మొదలవుతుంది. దయచేసి నన్ను బలవంత పెట్టదమ్మా. మీకు బస్ ఎక్కిన తర్వాత ఫోన్ చేస్తాను. ఢిల్లీ నేను. రే, చివరిసారి అడుగుతున్నాను, బండి తీస్తావా లేదా? దీన్ని పోయింది సార్, నేను వెళ్ళిపోవాలి.
చెప్తుంటే నీ పాకెట్లో ఉంది ఆర్డర్ షీటేగా. ఇలా చూడరా, ఈ మూడేళ్లలో నీ మీద చిన్న కేసు పడ్డా కూడా అది క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ లోపలికి వెళ్ళాలి తెలుసుగా. నీ కూతురున్న ఆశ్రమం నాకు తెలుసు. ఒక్క ఫోన్ చేస్తే చాలు, నీ కూతుర్ని రాత్రికి రాత్రే ఇంకో హోమ్కి పంపించేస్తారు. తను ఎక్కడుందని తెలుసుకోవడానికి నీకు 10 ఏళ్ళు పడుతుంది. ఫోన్ చేయనా లేక బండి తీస్తావా? నిజం చెప్తే వదిలేస్తావు అనుకున్నా. పోలీస్ బుద్ధి చూపించావు కదా. ఏ, నీకు మాత్రమే కుటుంబం ఉందా? మీరు మాత్రమే మనుషులా? పోలీసులు కుటుంబాలు ఉండవా? ఈ రాత్రి పోలీసులు పెట్రోలింగ్ వెళ్ళని రాత్రి ఈ ఒక్క పూట ఎన్ని క్రైమ్స్ జరుగుతాయో రేపు పేపర్ చదువు అప్పుడు అర్థమవుతుంది. డ్యూటీ చేయాల్సిన పోలీస్ ఆఫీసర్లు తాగి పడిపోయారు. ఒక ఖైదీ తీసుకెళ్లి టెస్టులు దిగిపెట్టారని పేపర్లు వస్తుందా సార్? రే, నువ్వు నీ కూతుర్ని చూడాలా అక్కర్లేదా?